ఆయన పక్కపక్కలతో ప్రేక్షకులకి కితకితలు పెట్టాయి ఆ గిలిగింతలే జనాన్ని వానలో తడిపాయి ఆయన ఎవరో కాదు నవ్వుల రారాజు పద్మనాభం గారు పద్మనాభం గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఆగస్ట్ ఇరవైన కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో వెంకట శేషయ్య శాంతమ్మ దంపతులకు జన్మించారు పద్మనాభం గారి పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభరావు పద్మనాభం గారి తండ్రి వెంకట శేషయ్య గారు కడప జిల్లా వెంపల్లకు దగ్గరలో ఉన్న వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవారు ఆయన తాతగారు కూడా కరణమే పద్మనాభం గారికి చిన్నప్పటి నుంచి సంగీతమన్నా పద్యాలన్నా మహా ఇష్టం తన మూడో ఏట నుంచే పద్యాలు పాడే ప్రయత్నాలు చేసేవారట ద్రౌపది వస్త్రాపహరణం వందే మాత్రం భక్త ప్రహ్లాద మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు పాడటం హాస్య సన్నివేశాలు అనుకరిస్తుండేవారట ఐదేళ్ల వయసులోనే చింతామణి నాటకంలో కృష్ణుడు వేషం వేసి ఆ ఊరి వాళ్ల చేత శభాష్ అనిపించుకున్నారు పద్మనాభం గారు తరువాత చదువు అబ్బకపోవడంతో మద్రాస్ చేరుకొని తనకున్న గాన కలతో నటి కన్నాంబగారిని మెప్పించి రాజేశ్వరి వారి కంపెనీలో జాయిన్ అయ్యారట అనేక నాటక ప్రదర్శనలలో కూడా పాల్గొన్నారు పద్మనాభం గారు కోరస్ సింగర్గా సినిమాల్లోకి ప్రవేశించారు పద్మనాభం గారు మాయాలోకం ఆయన గారి మొదటి సినిమా పాతాల భైరవి చిత్రంలో కూడా నటించారు పెళ్లి చేసి చూడు చంద్రహారం కృష్ణ ప్రేమ అప్పు చేసి పప్పు కూడు ఇద్దరు మిత్రులు ఇల్లరికం నీడలు ఆత్మబంధువు చదువుకున్న అమ్మాయిలు దేవత అవే కళ్ళు ఇంకా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు కామెడీ యాక్టర్గాను నారదుడిగాను ప్రేక్షకులను మెప్పించారు పద్మనాభం గారు పద్మనాభం గారు నటుడిగా రాణిస్తూనే నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు దేవత పొట్టి ప్లీడర్ శ్రీ 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 మర్యాద రామన్న వంటి పలు చిత్రాలు నిర్మించారు కథానాయక మొల్ల చిత్రానికి బంగారు నంది అవార్డును పొందారు పద్మనాభం గారు ఒక వ్యక్తి చేతిలో మోసపోయి ఆర్థికంగా బాగా చితికిపోయారు దాంతో రోజువారీ ఖర్చుల కోసం మళ్ళీ నాటకాలు వేయడం స్టార్ట్ చేశారు పద్మనాభం గారు తన చివరి రోజుల్లో జీవిత సత్యాలు చెబుతూ ఫిబ్రవరి ఇరవై రెండు వేల పదిన గుండెపోటుతో తను చాలించారు పద్మనాభం గారు భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన నవ్వు వసివాడని పువ్వుల ప్రేక్షకులను గిలిగింతలు పెడుతూనే ఉంది